నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకైతే సమయం దగ్గర పడుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం వైపు అందరి చూపు కనపడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ల విషయంలో ఒక పెద్ద గందరగోళమే నెలకొంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ కోర్టుకి మరొక అవకాశం ఇచ్చింది. సరే, ఆయనకు టికెట్ రాలేదు అన్నప్పుడు చాలా మంది కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడంతో పాటు గాంధీ భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్కి నిజంగా చాలా సపోర్ట్ చేశారు కార్యకర్తలు కానివ్వండి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచిన వ్యక్తులు. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. మనతో పాటు ఇదే అంశాలపై మాట్లాడేందుకు బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పుల్లగొర్ల సంతోష లక్ష్మారెడ్డి ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరగబోతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి బొల్లారం మున్సిపాలిటీలో? మేడం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా నమస్తే. సో చాలా కష్టపడ్డారు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి టికెట్ రాకపోవడంతో. బొల్లారం మున్సిపాలిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున మీ ఆధ్వర్యంలో కానివ్వండి ఇక్కడ ఉన్న నాయకులు ఆందోళన చేశారు. ఎట్లా అనిపిస్తుంది టికెట్ సంపాదించగలిగారు? చాలా ఆనందం కలిగింది. కానీ నిన్న మొన్న వచ్చిన వ్యక్తికి ఎట్లా ఇస్తారు అనేది చాలా మాకైతే ఒక నేను కూడా ఏడ్చిన ఆ సందర్భంలో. గాంధీ భవన్ కూడా పోవడం జరిగింది, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా గర్జించడం అనేది మామూలు మాట కాదు, అసలు అది తట్టుకోలేని విషయం. కానీ ఇది అంత పైసల విషయంలోనే వచ్చింది, డబ్బులు అనేది డబ్బుల విషయంలోనే వచ్చింది. నీలం మధుకి మరి డబ్బు ఎక్కువైంది, పని చేయడం తక్కువ ఉంది, డబ్బు ఎక్కువైపోయింది ఆయనకి. అంతే తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. 6 నెలల నుంచి వచ్చిన వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తారని, అది డబ్బులు పెట్టి కొంటే రాదు. ఆత్మాభిమానం ఉండాలి, ప్రజల్లో తిరిగే రాజకీయ అనుభవం ఉండాలి. అసలు ఏది లేదు నీలం మధుకి. నన్ను అడిగితే అయితే నీలం మధు రాజకీయం నుంచి తప్పుకోవడమే పెట్టు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించి టికెట్ అనౌన్స్మెంట్ అయింది. గత ఎన్నికల్లో ఏం జరిగిందో, కాటా శ్రీనివాస్ గౌడ్ తక్కువ సమయంలోనే అప్పుడు కూడా పెద్ద గందరగోళమే, 80,000 ఓట్ల వరకు సంపాదించుకోగలరు. ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి, అసలు జనాలు ఏమంటున్నారు? కాటా సీనన్న ఎప్పుడు వస్తాడని ప్రతి ఒక్క మహిళ కూడా ఎదురు చూస్తుంది. అమ్మ ఏ రోజు వస్తారు, మన బొల్లారానికి ఎప్పుడు వస్తాడు, ఏంది అనేది. డ్యూటీలకు పోయే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ నేడ కలుస్తారు, అమ్మ మనకి ఏ రోజు వస్తారో చెప్పండి, ఆ రోజు ఉంటాం మేము, మనం అందరం కలిసి ప్రచారం చేద్దాం అని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కోసమే మాట్లాడడం జరుగుతుంది. నేను గేట్ దగ్గర కనిపిస్తే వాళ్ళు ఒక 5-6 వచ్చి నన్ను అడిగిపోవడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బానే ఊపు ఉంటుందా బొల్లారం మున్సిపాలిటీలో? గ్యాస్ పంపిణీకి సంబంధించిన 6 గ్యారంటీలో మహిళలకు సంబంధించి మంచి పథకాలు. ఇప్పుడు ప్రతి ఇంటికి 500కి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళకు 2500 కూడా, 40 ఏళ్ళు దాటిన మహిళకు 2500 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బస్సులలో కూడా ఉచిత ప్రయాణం కాబట్టి ప్రతి మహిళకు కూడా చాలా బాగుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే మన ఇంటి కల్పవల్లి అన్నట్టుగా చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఈసారి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీనే గెలిపిద్దామని అందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ వల్ల అభివృద్ధి జరగలేదు, అది అందరికి తెలుసు. బొల్లారంలో అయితే ఇంకా శూన్యం అని, మహిపాల్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు. కాటసీనన్న ఒక 2 సార్లు వచ్చినా కూడా అభిమానం చాలా సంపాదించుకోరు. కాటసీన ప్రజల్లో చాలా సుధక్క మా గల్లీకి 2 సార్లు వచ్చింది, కానీ చాలా ఆత్మాభిమానం చాలా పెరిగిపోయినాయి సీనన్న మీద. ప్రతి ఒక్కరు కూడా సీనన్న కోసమే అడుగుతారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బొల్లారం మున్సిపాలిటీలో అభివృద్ధి ఏం జరగలేదు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అసలు ఏం పట్టించుకోడని. ఒక 3-4 రోజుల క్రితం ఇక్కడ టిఆర్ఎస్ ప్రచారానికి నేను వచ్చాను. ఎమ్మెల్యే గారు సతీమణి ప్రచారం చేస్తున్నప్పుడు కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న రోజారాణి గారు కానివ్వండి, సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తున్నారు, ప్రతి వార్డుకి 1 కోటి రూపాయలు మేము శాంక్షన్ చేశాము, అందరి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లకు మేము సహకరిస్తున్నాం అని. మీ 1 కోటి రూపాయలు రాలేదా మీ వార్డు? మిషన్ భగీరథ అయిన తర్వాత రోడ్లు వేస్తాము, ప్రతి వాడికి 1 కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పారు. కానీ అది ఎంతవరకు నిజము, ఎంతవరకు నెరవేర్చుకుంటారు అనేది తర్వాత సంగతి. ముందు చెప్తారు, తర్వాత చేయరు, అది మామూలు విషయం. అది విని విని మాకు కూడా అది వదిలేసినాం చాలా వరకు. అసలు మున్సిపల్ అంటేనే మాకు విరక్తి వచ్చేసి. లక్ష్మారెడ్డి గారు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ బొల్లారంలో? అన్న మీరు వచ్చినందుకు మీకు నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీ అనేది 135 సంవత్సరాల పార్టీ అనేది ఎప్పుడు గట్టిగానే ఉంటుంది అన్న. నోటం కూడా ఇది సముద్రం లాంటిది, సముద్రం ఎప్పుడు అలలతో పాటు గాంధిస్తూ ఉంటుంది, గట్టిగానే ఉందన్న మా పార్టీ అయితే బొల్లారంలో. ఇదే బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు, ఈసారి మరింత గ్రాఫ్ పడిపోతుంది అని కదా మీ ప్రత్యర్థులు చెప్తున్నమాట? లేదన్న, వాళ్ళు ఏంటంటే బుడిద జల్లక మా అవతల పార్టీ వాళ్ళకి అలవాటు అయింది. కానీ ఇంకోటి మేము అందరం బాగానే ఉన్నాం, అందరం కలుస్తూనే ఉన్నాం, అందరం చేస్తూనే ఉన్నాం. ఇంకోటి ఒకరికొకరికి ఏంటంటే కొంచెం ఆ దూరం ఉంటాను, నేను దగ్గర ఉంటాను, నేను నీ కొనకైనా నా కొనకైనా అది ఇబ్బంది తప్ప
మీ ఎట్టే మాట్లాడుతూనే ఉంటాం, ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. పని అనేది నాకు అప్ప చెప్పిన పని నేను చేస్తాను, వాళ్ళకి అప్ప చెప్పిన పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏం కావాలి? ఇప్పుడు నేను గట్టి చేస్తున్నంటే నా మీద బురద చల్లాలంటే వాళ్ళే కదా. మేము గట్టిగానే ఉన్నాం అన్న, ఉన్నంత వరకు కార్యకర్తలు మాకు మంచిగున్నారు, లీడర్లు మంచిగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. క్యాడర్ ఉందా అని, మంచి క్యాడర్ ఉందన్న బొల్లారంలో. ఈ రోజు మీరు గతంలో చూస్తే సీన నాకు 11 రోజుల ముందు టికెట్ వస్తే సుమారుగా 80,000 పైచిలకు ఓట్లు పడ్డాయి అన్న. ఈసారి 20 రోజుల ముందు వచ్చింది మాకు. ఇంకా 8 రోజులు టైం ఎక్స్ట్రానే దొరికింది కదా. ఈసారి ఇంకోటి పోరా పోరు ఉంటుంది. అందులో ఇంకోటి మేము చెప్తున్నాం, బొల్లారం నుంచి మహిపాల్ రెడ్డి గారి మీద 100 ఓట్లను ఎక్కువ పడతాయి బొల్లారంలో కాంగ్రెస్. 100 ఓట్లను ఎక్కువ ఇప్పించి చూపిస్తాం. ఇది మా ఛాలెంజ్ అన్న కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్. అంటే చాలా బలంగా చెప్తూ ఉన్నారు. సరే, మీ ధీమాని నేను తప్పు పట్టను, కానీ ఇదే బొల్లారంలో బలమైన నాయకులు ఉన్నారు. అధికార పార్టీ నుంచి చంద్రారెడ్డి గారు ఉన్నారు, బాలరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ కూడా ఎంతో కొంత యాక్టివ్ గా ఉంది, వాళ్ళు తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత ధీమాగా చెప్తుంది? లక్ష్మణరెడ్డి అట్లా 100 ఎడ్లు తినే రాబందుకు కూడా ఓసారి బ్యాడ్ లక్ వస్తుంది. ఆ టైం వచ్చిందన్న వాళ్ళకు. ఆ రాబందుకు ఈరోజు దగ్గర పడ్డది. పెద్ద తలలు పెద్ద తలలు అని అందరు అనుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ఏమైందంటే ఆ తలలు అనేటి పాతబడిపోయినాయి. ఇప్పుడు కొత్త తల రావాలని ఆశ పడుతుంది మొత్తం జనాలలో. మార్పు కావాలి. ఆ జనాలలో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళే జనాలు అంటున్నారు, అన్న ఏందన్న మన పరిస్థితి, ఏందన్న మన పరిస్థితి, ఎప్పుడు వస్తుంది టికెట్. ఆకృతగా ఇంక వాళ్ళు ఫోన్లు చేసి నైట్ 12-1 దాకా ఫోన్ చేసి ఈరోజు మాత్రం కాంగ్రెస్ పెద్ద తలలంటే ఓకే, పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళని కించపరచలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద 100 ఓట్లు ఎక్కువ తెస్తానన్న నేను మా కాంగ్రెస్ తరఫున. ఇంత బలంగా చెప్తున్న లక్ష్మారెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి గట్టి బాధ్యతలు అప్పచెప్తాడా అనేది నా ప్రశ్న ఈ మున్సిపాలిటీలో. అన్నా నాకు వ్యక్తిగతంగా ఇంకోటి పార్టీ అంటే మంచి అభిమానం, సినాన్ అంటే ఇంకా పెద్ద అభిమానం ఇస్తుంది. నేను ఇంకోటి నేను నమ్మేది శ్రీశైలం మల్లన్న నమ్ముతా, ఇంకోటి నా కాట సినాన్ అని నమ్ముతా, నా చేతి గుర్తున్నాం. నా సినాన్నకు టికెట్ రాలేదండి అని చెప్పేసి ఒకటే ఒక కోరిక కోరు. అన్నకు టికెట్ వస్తే అన్న ఆశీస్సులు తీసుకున్న తర్వాత నేను శ్రీశైలం నడుచుకుంటే వెళ్దామంట అని చెప్పేసి ఒక ఆశ ఉన్నది. అన్న టికెట్ వస్తే వెళ్దామని బయలుదేరదాం అనుకున్నా, తర్వాత సినాన్ అన్నాడు కొద్ది ఆగు, ఆగిన తర్వాత నేను చెప్తా నీకు, నువ్వు వెళ్ళు అంట అని చెప్పి చెప్పాడు. ఇంకోటి సినానకి టికెట్ వస్తే నేను ఇక్కడ నుంచి శ్రీశైలం దాకా నడుచుకుంటూ వెళ్తున్నాను అన్న. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారు అనుకుంటే అన్న రిజల్ట్ బయటపడగానే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు అన్నే వచ్చేసి నన్ను జెండా ఊపి పంపిస్తాడు. అంత బలంగా నమ్మకం ఉందా ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్? అన్న ఇంకోటి మేము నమ్మేది కొమరవెల్లి మల్లన్న. ఆ దేవుడు మేము ఎంత నమ్ముతాం, కాంగ్రెస్ అంత నమ్ముతాం, అంత మంచి ఓటర్స్ కూడా నమ్ముతాం. ఓటర్ ఈ రోజు షూటర్ గా మారిండన్న. ఆ ఓటర్ అనేది షూటర్ గా మారిండు, కంపల్సరీ పడతాయి. ఆ షూట్ అనేది బాలెట్ పేపర్ 30 తారీఖు తెలుస్తుంది అన్న. 3వ తారీఖు ఓపెన్ చేసినప్పుడు ఎంత ముచ్చటగా 3వ తారీఖు అంటే చెప్పింది చూడు, ముచ్చటగా 3వ తారీఖు బయట పడతాము. ఆ రోజు మళ్ళీ మీకు చెప్తానన్న. అండ్ మీకు అత్యంత ఆప్తులు గుండ్ల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా, గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి, వాడు ఒక కీలక కౌన్సిలర్గా ఉన్నారు. వాళ్ళు నీలం మధుకి సపోర్ట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే నీలం మధు పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే నీలం మధు వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా బొల్లారంలో జనం? వ్యక్తిగతంగా నాకు ఇంకోటి ఎవరైతే ఇప్పుడు గుండ్ల మహేందర్ రెడ్డి అన్నారో నాకు మామవుతాడు. నాకు ఆయనకు మంచి అభిమానం, అభిప్రాయం. నేను మేనమామ అని పిలుచుకుంటా, మేనల్లుడని ఆయన పిలుచుకుంటాడు. ఈరోజు ఆయన వెళ్తున్నాడు అని చెప్తే నాకు ఇబ్బంది లేదు. ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగత విషయం. ఆయనకి ఎక్కడ చేయాలంటే అక్కడ చేయొచ్చు. వ్యక్తిగత విషయాలలో ఓవర్ ఫ్రీడమ్ అన్న వాళ్ళకు. ఆ ఫ్రీడమ్ కాదంటే అని చెప్పి చేసిన వాడు మూర్ఖుడు అన్న. ఆయన చేసిన మామ అంటే అని చెప్తే మాట్లాడితే అల్లుడు అంటాడు. మాకు అది చాలు అభిమానం. ఆయన నీలం మధు చేస్తుండా లేకుంటే మైపాల్ రెడ్డి చేస్తుండా అది నాకు అనవసరం. నాకు వ్యక్తిగతంగా మామ, మీ మామనే పిలుచుకుంటాను. నాకు ఇంకోటి ఆయన అనాల్సిన లేదు, ఏం లేదు, ఆయన నా మామ కాబట్టి తెయ్యారు మా. అంటే నీలం మధు యువసేన అని చెప్పి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగి బొల్లారంలో కూడా ఎంతో కొంత ఆ ఊపు కనిపించింది. ఆ ప్రభావం ఉంటుందా అనేది నా ప్రశ్న. అన్న నీలం మధు అతను ఏం చేసుకున్నాడో ఎట్లా చేసుకున్నాడో మాకు తెలియదన్న. ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి అందరికి గుర్తింపుగా తెలియదు వచ్చిండు. గుర్తింపుగా వచ్చిన తర్వాత సరే ఆయన కష్టమైన పడ్డాడు వచ్చిండు. మా దగ్గరికి వచ్చిన 4 రోజులు 1 వీక్లో కండువ మార్చిండు. కండువ మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, నాకు టికెట్ వస్తుంది అన్నాడు. సరే టికెట్ వస్తుందని పేరు వచ్చింది, ఓకే, అభిమానం ఉన్నది. అన్న వచ్చి మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, కండువ ఉన్నా లేకున్నా వచ్చినా రాకున్నా సీనన్న నేను ఇంటికి వస్తున్నా, నేను కలుపుకొని పోతా, ఈ జెండాకు పనిచేద్దామన్నా అంటే అని చెప్పిన నీలం మధు గారు మరి పొద్దున ఆ మాట మాట్లాడి రాత్రి ఏం మాట్లాడింది అంటే నాకు ఆ జెండా అవసరం లేదు, నాకు నా పేరు నీలం మధు, నీలం కలర్ జెండా వేసుకొని తిరుగుతాను నేను అంటని చెప్పేసి అప్పుడప్పుడే మార్చేసిండు. ఒకరోజు టీఆర్ఎస్ పునాది, తర్వాత వచ్చేసి కాంగ్రెస్. కాంగ్రెస్ కన్న తల్లి లాంటిది, కన్న తల్లి చంపేస్తే పరాయి తల్లి నమ్ముకున్నదంట అని చెప్పేసి కాంగ్రెస్ కోసం చెప్పిన మధు గారు. తర్వాత కాంగ్రెస్ నుంచి పక్క జరగగానే నీకు కండువ ఇడుగును, కండువ కోసమే చేస్తా, ఈ కండువ నా కళ్ళ కన్న తల్లి నన్ను నిరసపెడితే పిన్న తల్లి నన్ను బంగారంలా చూసుకుంది, నేను ఇడువనంటే చెప్పిన నీలం మధు
సాయంత్రం కాగానే మధ్యాహ్నం కాగానే నందీశ్వరాన దగ్గర పోయి నాకు బీజేపీలోకి చేరుతాడు. తర్వాత అది బంద్ అయిపోయింది పక్కకు. నాలుగోది నేను నీలమధును నీలం జెండాతోటి ఉంటాను. ఆయన అప్పుడప్పుడే వారం రోజుల మూడు కండువాలు మారిస్తే జనాలను ఎంతమంది మారుతారు. ఆయన కండిషన్ కరెక్ట్ ఏచుకోవాలి ఫస్ట్. ఆయన ఉన్నది ఒకటి నిలగలగా ఒక పార్టీలో ఉండి మనం ఏ పార్టీ సరే గుర్తిస్తుంది. నా ఇష్టం నేను నాలుగు రోజులు ఉన్నాయి. నేను ఏ రోడ్ అంటే ఆ రోడ్ పోతుంటే అది ఇంకోటి ఏ రోడ్డు ఇంకో రోడ్డు కలవదు. అది తప్పు. ఇంకోటి ఆయన చేసుకుంటే డిఎస్ప్లే చేసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. మా సీన్ అన్న కూడా చెప్పిండు, తమ్ముడు నేను నీ దగ్గరకు వస్తా, ఇద్దరం కలిసి చేసుకుందాం, ఇంటికి వస్తానంత చేపట్లను చేయలేదు. బొల్లారం మున్సిపాలిటీలో మొన్న బాలరెడ్డి గారు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ రోజారాణి గారు ఒక విషయాన్ని చెప్తున్నారు, ప్రతిపక్షము ఆ పక్షము ఈ పక్షం అని లేదు, మా దగ్గర ఉన్న 22 మంది కౌన్సిలర్లకి మున్సిపల్ ఫండ్స్ పంచుతూ ఉన్నాము, అందరి అభివృద్ధే మా బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధి అని చెప్తున్నారు. మొన్న ఏదో 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి అంటావు, అలాట్ చేశారంటే వచ్చినాయా మీకు? అన్నా ఒకటి చెప్తానన్న, ఇంతకుముందు పోయిన బడ్జెట్ లో అందరికి పెట్టేందుకు మా 15 వాటికి రూపాయి పెట్టలేదన్న నేను చూపిస్తాను. నేను ఒక్క చిన్న ఒక్క రెండు వన్ నేను చూపిస్తా, ఒక్క రూపాయి మాకు పెట్టిన ఆనవాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటాయి మీరు చూడండి. నేను చూపిస్తాను 15 ఉన్నవాడు ఎక్కడన్నా ఉందా? ఇక 14వ వాడు కనిపిస్తుంది, 2వ వాడు కనిపిస్తుంది, మీరే చూడండి, మీరే చదవండి. అంటే ఇవన్నీ ఆ 1 కోటి రూపాయలు అంటే ఇంకోటి పాత బడ్జెట్. కొత్త బడ్జెట్ వచ్చేసి అందులో మీరు ఒకసారి మీరు రిజల్ట్స్ తీశారు కదా, బాలరెడ్డి సార్ చెప్పింది అందులో 21 మందికి నేను 21 కోట్లు ఇచ్చిన అన్నాడు, 22 మందికి 21 కోట్లు 22 కోట్లు ఇచ్చినాడు. ఒక్కసారి అది తిరిగి చూసుకోమంటే చెప్పండి. ఫస్ట్ ఏమని అంటే 22 మంది కౌన్సిలర్లు ఉండరు, కానీ నేను 21 మందికే నేను ఇచ్చిన 1 కోటి రూపాయలు, కానీ ఒక్కని మాత్రం పక్క జరిపిన అది ఎవరు? 15వ వాడు కౌన్సిలర్ సంతోష గారు. అంటే మేమేం తప్పు చేసినాము? మేము కూడా ట్యాక్స్లు వస్తున్నాయి, మా దగ్గర కూడా అన్ని వస్తుంది, కానీ మమ్మల్ని పక్కకెందుకు దోషండి? మీరు చూపించిన ఫోటోలో అయితే సుమారు 21 వార్డులకి ఎంతో కొంత అలాట్ చేశారు. అవును, అసలు మీ వార్డు నెంబరే లేదు ఎందుకని? అదే కదన్న, ఇప్పుడు మా మీద ఇంకోటి మా ఏదున్నా సరే కాంగ్రెస్ అనేది పుంజుకుంటుంది. వీళ్ళ ఏరియాలో మీ మీద డెవలప్మెంట్ చేశామనుకో, మీ దగ్గర ఇంకోటి వాళ్ళ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది డెవలప్మెంట్. మేము అయినంత వరకు మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మోరీలు చేయించుకున్నాను, నేను గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే చేయించుకున్నాను. తర్వాత ఇంకోటి మున్సిపల్ వచ్చింది, మున్సిపల్ వచ్చినప్పటి నుంచి కొద్ది గొప్ప చేసిన పనే ఉంది తప్ప ఏది కరెక్ట్ లేదన్న. ఈరోజు ముందు బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళేసి ఒక రోడ్డు చూద్దాం. మొన్న నేను ఒక డిబేట్కి వెళ్ళాను, ఎన్టీవీ డిబేట్కి. అయితే కార్పొరేటర్ మెట్టు కుమార్ గారు చెప్తా ఉన్నారు, బొల్లారంలో గ్రౌండ్ వాటర్ మంచిగా ఉన్నాయి, తాగటట్టు ఉన్నాయి, రోజు తప్పించి రోజు మాంజర వాటర్ వస్తుంది అంటని చెప్పేసి అంటున్నాడు. అన్న మెట్టు కుమార్ అన్న, ఒకరోజు వచ్చేసి బొల్లారంలో నువ్వు 1 రోజులు ఉండన్న, 1 రోజుల్లో ఒక రోజు అన్న నీళ్ళు వస్తే నీ ఇష్టం అన్న, నువ్వు ఏ గులాంకీ ఏమంటే దానికి నేను రెడీ. నువ్వు గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటాయంటున్నావు కదా, రోజు ఒక గ్లాస్ వాటర్ తాగన్న 1 రోజులు రైట్. నువ్వు ఎట్లా ఏమంటే అట్లా చేస్తావు మెట్టు కుమార్ అన్న? ఆ రోజు మాట్లాడదాం డివైడ్ అంటే మీరందరూ వచ్చి ఒక గొడవ పెట్టుకుని గొడవ చేసి అంత ఇబ్బంది చేసింది. ఈ రోజు నేను న్యూస్ 16 ద్వారా మీకు తెలియజేస్తున్నాను అన్న, మీరు ఒక్కసారి రండి. నేను 15వ వాడు సంతోష లక్ష్మారెడ్డి, 15వ వాడికి ఒకసారి వచ్చేసి గ్రౌండ్ వాటర్ ఎక్కడన్నా ఒక గ్లాస్ నీళ్ళు తాగిపోన్న రైట్. మీరు ఏ గులాంగిరి ఏమంటే ఆ గులాంగిరి చేస్తారు. అంటే ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని మీరు చెప్పదలుచుకున్నారా ఈ మున్సిపాలిటీలో లక్ష్మారెడ్డి మీద, సంతోష గారి మీద? ఇప్పుడు మేము అనేది ఎవరికి రిలేషన్ కాదన్న, ఉన్న 22 మందిలో ఎవరికి రిలేషన్ కాదు. మేము స్వయంగా రాజకీయంలోకి వచ్చినాం, స్వయంగా ఇంకోటి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం, దూసుకొని వెళ్ళిపోతా ఉన్నాం. మాకు అంతకుముందు అవకాశం లేకుండే ఎంతో మంది అన్నారు పూజకు పనికిరాని పోవేయడం, 3 పిల్లలు కాదు అంటని చెప్పి అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఇంకోటి కౌన్సిలర్ అయితే చూపెట్టినాం, కౌన్సిలర్ అయితే చూపెట్టిన తర్వాత మా సత్తా ఏందో ఇంకోటి కాలనీలా గట్టిగా చూపెట్టినాం. మాకు ఇంకోటి అందరూ పోలీసు వాళ్ళతో ఇబ్బంది పెట్టించు, ఇంకోటి తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ తోటి ఇబ్బంది పెట్టించు. మేము రూపాయి వన్స్ అయింది, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి మాకేం చేస్తుంది? తర్వాత MRO చేంజ్ చేస్తాడు, VRO చేంజ్ చేస్తాడు, పోలీసు వాళ్ళు చేంజ్ చేస్తారు. స్వయంగా గెలిచినామన్నా మేము ఎవరికి చుట్టాలం కాదు, అందరికి మీ స్నేహం, మా స్నేహం ఎప్పుడు అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ మేము ఎవరికి చుట్టాలని కాదు కాబట్టి మనం పక్కకు పెడతారు. వాళ్ళ చుట్టంలో ఇంకోటి నేను చంద్రరెడ్డి గారి అన్న కొడుకునో, లేకుంటే బాలరెడ్డి గారి అక్క చిన్నమ్మ కొడుకునో, పెద్దమ్మ కొడుకునో, ఆ కొడుకునో అంటే నాకు కూడా ఫండ్ వచ్చేది. నేను కాదు కదా, నీ వ్యక్తిగత ఫ్రీడమ్గా ఉన్న మనిషిని, దట్స్ వై నాకు ఏ ఫండ్. అంటే మరి ఇప్పుడు మీరు గెలిచారు కౌన్సిలర్గా, మళ్ళీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతుంది, ఇంకా 2 ఏళ్ళు ఉన్నట్టుంది, ఏమీ చెయ్యకపోతే మీ జనాలు మిమ్మల్ని అడుగుతారు కదా రేపు మళ్ళీ మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు జనాన్ని? అయితే మంచి ప్రశ్న అన్న, ఇది మంచి ప్రశ్న. ఈరోజు కేసీఆర్ గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ 11 నవంబర్ వరకు ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, దళిత బంధు ఎట్లా చేయలేడు,
587 మందిలో 75 మందికి ఇచ్చిండు, వాళ్ళు ఉన్న కౌన్సిలర్కి ఇచ్చుకుండు, తర్వాత అది పక్కకు పెడదాం. ఈరోజు ఎవరికి ఇచ్చిండు అన్న, పెన్షన్ ఎవరికి ఇచ్చిండు అన్న, ఎవరికి ఇవ్వలేడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కొత్త పెన్షన్ వచ్చింది ఒక్క పేపర్ ఒక్క కార్డు చూపెట్టమన్నా నాకు. ఈ రోజు వరకు ఏ రోజు ఇంకోటి రేషన్ వచ్చిందో చూపెట్టమన్నా లేదు. ఏది లేదు, ఏది ఇయ్యడు, మబ్బే పెడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 59 జీవోల 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు 59 జీవో అయిందన్న, ఈరోజు 3500 కట్టు, 5000 కట్టు, 6000 కట్టు. నేను 3 విడతలు వీడేమన్నా ఉన్న జాగాకు ఇన్స్టాల్మెంట్ ఇస్తుందా, లేకుంటే మా దగ్గర వసూలు చేస్తుందా? ఎల్ఆర్ఎస్ కట్టమంటాడు, బీఆర్ఎస్ కట్టమంటాడు. అరే బొల్లారానికి వచ్చింది, రాష్ట్రాలలోకి వచ్చిన వాళ్ళు పుట్ట చేతన పట్టుకోని వచ్చిన 250-300 రూపాయలు 400 రూపాయలు జమ చేసి, రూపాయి జమ చేసి 80 గజాలు నోటి ప్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఏదో కొద్ది తిని తినకుండా ఉండి కట్టుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఇంకోటి 3500 కట్టు, 4500 కట్టు. నేను జేసీపీ పెడతాను, నేను గూల కొడతా అంటే ఇది అరాచకమాలు ఇకుంటే ఇంకోటి ఈ పాలన అనేది బాగలేదన్న. అంటే జనాలు గుర్తిస్తున్నారా ఇదంతా చేస్తుంది అధికార పార్టీ నాయకులే అని? అందరికీ తెలుసన్న. కాకపోతే ఏంటంటే నిరుపేద అనేది ఎప్పుడు ముందుకు రాడన్న. ఏ రోజు పేదవాడు ముందుకొచ్చి నాకు ఇట్లా చేస్తుండు అని అన్నాడు అనుకో, లీడర్ అనేది తొక్కేస్తాడు, లీడర్ అనేది తొక్కేస్తాడు. వచ్చి చెప్పుకుంటారు, చెప్పుకుంటే మేము లేవైనా ఇస్తున్నాం అనుకో, మాకు ఫోన్లు వస్తాయి, బాబు నువ్వు ఇంకోటి ఇట్లా చేస్తున్నావు, ఏమైంది భయ్, నా పోతే పోతుంది, నా ఆస్తి జాయిదాత పోతుంది, కానీ నేను మాత్రం ఏదో తప్పదు వర్జకి ఉన్న జన్యున్గా మాట్లాడేది నేను క్లియర్. మేము మా కాంగ్రెస్ వాళ్ళు, బొల్లాలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, ప్రతి ఒక్క కాంగ్రెస్ వ్యక్తి కానీ ప్రతి ఒక్క లీడర్ కానీ ఏది ఉన్నా సరే జన్యున్గా మాట్లాడతాం, జన్యున్గా ఉంటాం, జన్యున్గా పోరాటం చేస్తాం. మీరు అన్నట్టు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయితే, మీరు అందరూ కష్టపడి ఎమ్మెల్యే చేస్తే, తర్వాత బొల్లారంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఏంటి వ్యక్తిగతంగా లక్ష్మారెడ్డి గారికి, సంతోష గారికి ఏదన్నా మంచి పొజిషన్ వస్తుందన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? అన్న నేను సీనాకు ఒకటే వాదనం చేసిన అన్న, అన్న కష్టపడ్డాను చూడు, ఎవరైతే కష్టపడతారో వాళ్ళని చూడు, ఆ కష్టానికి ఫలితం చూపెట్టు. అంటే నేను ఇంకోటి ఫలితం చూపెట్టు అంటే నువ్వు ఆ కంపెనీలో తెచ్చుకో, ఈ కంపెనీలో తెచ్చుకో, దుర్మార్గం లెక్క వాళ్ళు టీఆర్ఎస్ చేసినట్టు మేము చేయము. మా దగ్గర ఉన్న జనాలకు పెన్షన్, ముసలోళ్ళకు వచ్చే పెన్షన్, భార్య భర్తలు ఉంటే భార్య భర్తలకు ఇవ్వమంటాం, తర్వాత వచ్చి రేషన్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ రోజు వరకు చాలా మంది ఉన్న వాళ్ళ ఏడుస్తారన్న, వచ్చి మేము బాధపడతామన్న, ఏం చెప్పుకోలేమన్న. ఈరోజు వాళ్ళకు 1200 రూపాయలు గ్యాస్ పెట్టుకొని తీసుకోవాలనుకుంటే ఎంత ఇబ్బంది అవుతుందంటే నా దగ్గరకు వస్తారు, సార్ 1 కిలో 2 కిలోలు నింపుకుంటాను సార్, 100-200 ఇస్తారు సరే, నేను అంటాను సార్ 500 ఇస్తా, పంపిస్తా. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి సార్ మాకు సోమత లేదు సార్, మాకు ఇంకోటి 59 జీవో కింద మేము అన్ని కట్టిన తర్వాత కూడా మేము ఒక 10 లక్షలు పెట్టి 60 గజాలు తీసుకున్నాం సార్, మళ్ళీ 59 జీవో కింద మమ్మల్ని 3.5 లక్షలు 4 లక్షలు కట్టమంటున్నాం సార్, మేము ఏడికెళ్ళి కడతాం సార్, పొట్ట చేతిలో పట్టుకొని వచ్చి మాకు ఉన్న ఆస్తులు గీస్తులు అమ్మితే 6 లక్షలు 7 లక్షలు వచ్చినాయి సార్, మళ్ళీ మేము వడ్డీ తీసుకొచ్చి మళ్ళీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని ఇట్లా అడగడం కరెక్ట్ కాదు కదా సార్, ఉన్న ఇంటికి ట్యాక్స్ ఇంకోటి 4 రెట్లు 5 రెట్లు చేసింది, అదే కట్టుకోలేకపోతున్నాం, ఈ 59 జీవో మళ్ళీ 8 కిలో కట్టుకుంటాం అంటని చెప్పేసి వాళ్ళు అంటారు. అదే సీనన్ను వచ్చి మా గవర్నమెంట్ వచ్చినాకో ఈ 59 జీవో రద్దు చేపిస్తాం, ఎవరికైతే ఉన్నాయో ప్లాట్లు వాళ్ళందరికీ 100-200 ఫ్రీ ప్లాట్ చేపిస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాన్న, 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఎవరికన్నా ఈ రోజు వరకు ఒక జాగా 60 గజాలు 50 గజాలు ఎవరికన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నేను చూపిస్తా, ఒరిజినల్ గా చూపిస్తా. ఇందిరాగాంధీ 1980లో గెలిచినప్పుడు బీసీ కాలనీలో ఇందిరామ గృహాలు అనేది ఇప్పటికీ నేను చూపిస్తా తీసుకెళ్ళి, బీసీ కాలనీలో ఆ గృహాలు ఇప్పటికీ ఉన్నాయి. వైఎస్ఆర్ కేబీఆర్ కాలనీలో మా కాంగ్రెస్ ఇచ్చిన 2000 పైచిలకు ప్లాట్లు ఈ రోజు వరకు నేను చూపిస్తా, ప్రతి ఒక్క పేపర్ కూడా చూపిస్తా, చూపెట్టడానికి నేను రెడీ ఉన్నా. ఈ 9 సంవత్సరాలలో మరి టీఆర్ఎస్ చేసింది ఒక్క ప్లాట్ చూపెట్టమన్నా? వాళ్ళు ఇచ్చింది ఒక్కరికి నిరుపేదకి ఇచ్చినాము అంటే చూపెట్టమన్న. 26 కోట్లతో మిషన్ భగీరథ తీసుకొచ్చాము, 26 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా బొల్లారం మున్సిపాలిటీలో 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్తున్నమాట. నేను మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఒకటే చెప్తున్నా, అమ్మ మీరు ఏడికి రామంటే నేను అడుగుస్తా. మీరు గాంధీ బొమ్మ దగ్గర కానీ, ఇందిరాగాంధీ అమ్మ బొమ్మ దగ్గర కానీ, కొత్త బస్టాప్ దగ్గర కానీ, నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చో, 2 రోజులకు కాదు 3-4 రోజులకు ఒకసారి అక్క చాలు, నువ్వు ఇచ్చిందంటే చాలా గొప్ప అక్క. ఇది ఎలక్షన్ టైం అంటే చెప్పేసి పటాపటా తవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు, పైపులు పరచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. మరి ఆడ ట్యాంక్ ఎంత వరకు వచ్చింది, ఏమింత వరకు వచ్చింది దానికి మాత్రం చెప్పడానికి లేదు. గతంలో ఇంకోటి మనకు మున్సిపల్ రాకముందు పంచాయతీ ఆఫీస్ ఉన్నప్పుడు కనీసం 5 రోజులకు 6 రోజులకు నీళ్ళు వచ్చేది, ఈరోజు 5 రోజులు పోయింది 6 రోజులు పోయింది 10 రోజులకు పెరిగింది. అంటే ఇంకోటి ఎన్ని రోజులు పెంచుతారక్క? ఇప్పుడు మీ టీఆర్ఎస్ ఏమంటున్నారంటే సింగూరు నీళ్ళు మేము ఇవ్వం, గోదావరి నీళ్ళు ఇస్తాం. మాకు సింగూరు దగ్గర అయితే గీ పక్కనే ఉంటుంది ఎడమ చేతి వైపు,
గాక కృష్ణ అక్కడ నుంచి ఇంకోటి పైప్ లైన్ ఉల్టా వస్తుందా, కిందికెళ్ళి మీదకెళ్ళి కిందికి పోతా, కిందికెళ్ళి మీదకి వస్తుందా, వాళ్ళకు మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుకుంటా తెలివిలేక మాట్లాడుకుంటా మరి మన నాకు తెలియదు. కానీ నీళ్ళు మాత్రం శుద్ధ వేస్ట్. ఎవరైనా సరే రమ్మంటని చెప్పండి, వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మొదలెడితే కౌన్సిలర్ దాకా ఎవరన్నా వచ్చి నా దగ్గర డిబేట్లో కూర్చోమనండి, నేను మాట్లాడతా. వాటర్ కోసం అయితే ఫుల్గా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బలంగా ఉందని మీరు చెప్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు జాయినింగ్స్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తే కదా, అసలు కాంగ్రెస్ పార్టీని చూసా లేకపోతే సంతోష గారు లక్ష్మారెడ్డి గారిని చూసి ఏమన్నా మీ ఆధ్వర్యంలో ఏమైనా జాయినింగ్స్ ఉంటున్నాయి? మా ఆధ్వర్యంలో నేను గతంలో సీనియర్కి చెప్పాను, కోఆప్షన్ నంబర్స్ జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఒక నలుగురు కౌన్సిలర్లు కూడా జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు. సీనన్ వస్తుండు, ఈ రెండు మూడు రోజులు సీనన్ టైం ఇస్తుండు, భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయంట అని చెప్పేసి చెప్తున్నాను. ఆ రోజు కూడా న్యూస్ 16 పిలుస్తాను, ఆ రోజు మీరే చూడండి. చూసిన తర్వాత నేను ఈరోజు 11 తారీఖు చెప్ప 15 తారీఖు లోపు భారీ చరికలు ఉంటాయి. మీరు అన్నట్టు నిజంగానే బొల్లారం మున్సిపాలిటీలో 4 అధికార పార్టీ కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇక్కడ తిరుగు లేనట్టే. అన్నా చూస్తారు కదా, అంతేనా 4 రోజులలో మొత్తం అంతా చూస్తారు. 4 రోజుల నుంచి ఇంకోటి 20 తారీఖు వరకు ఎట్లా ఉంటది బొల్లారం, ఎట్లా అవుతుంది? మీరు అన్న కొత్త మంది కూడా ఎన్ని తలల కోసం చెప్పినా అన్ని తలలు రావు, కానీ ఒక తల అయితే వస్తుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాబోతున్నారా, చివరిగా ఏం చెప్తారు అన్న? కాటా సీన్ అన్న ఎమ్మెల్యే అవుతుండు, పొడిచారు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, అది కాటా సీన్ అన్న ఎగిరేస్తాడు. దానికి మేము ప్రతి ఒక్కరం కార్యకర్తలు కష్టపడతాం, కృషి చేస్తాం. మాకు నిద్ర ఉన్నా లేకున్నా ఈ 20 రోజులు మాత్రం రోడ్డు మీదనే ఉంటామన్నా, రోడ్డు మీద ఉంటాం. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ ఒక నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా. నేను ఒకటే నేను చెప్పేది అన్నా, ఏ వ్యక్తి అయినా సరే చిన్న వ్యక్తి నుంచి ఒక కౌన్సిలర్, ఈరోజు నేను సీనన్న ఇంటికి పోతే నేను కౌన్సిలర్ అంటే చెప్పి దగ్గర పిలుస్తుండొచ్చు. ఎవరినన్నా మీరు పంపించండి సీనన్న ఇంటికి. సీనన్న ఇంటికి పంపిస్తే దగ్గర పెట్టి కూర్చోబెట్టుకొని వాళ్ళు కరెక్ట్ భోజనం టైం పోతాలి, డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం పెడతా, పెద్దరికం ఉందన్న, అంత పెద్ద చేయి ఉన్న సీనన్న ఎవరు కాదంటారు అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఉన్నోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కన్న తల్లికి తిండి పెట్టనోడు బిచ్చవల్లో బిజినెస్ పెట్టించిండట. దుర్మార్గులైన మాటలు కావన్నీ ఇంకట గుడి దగ్గర కూర్చున్న వాళ్ళకి, అంటే నేను వాళ్ళని అన్న తెలుసుకోలేదు, కాకపోతే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నేను బిజినెస్ పెట్టించినని చెప్పే దుర్మార్గులు అన్న వీళ్ళు. అంత దుర్మార్గులు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కన్న తల్లికి అన్నం పెట్టకున్నా కానీ అడుకునే వాళ్ళు బిజినెస్ పెట్టించినట్టు అని చెప్తారన్న వీళ్ళు, ఆ షో చేస్తారు. మీ దొంగలను నమ్మకండి. దయచేసి మీకు అందరికీ పేరు పేరున బొల్లారం ప్రజలకు కానీ మా కాన్సెన్స్ ప్రజలకు కానీ అందరు రండన్న. సీనన్న మీ ఏంటున్నాడు బలుగు మరిన వరాలకు అందరికీ సీనన్న మీకు తోడుంటాడు. సీనన్న సంవత్సరండి, మీకు అందరికీ ధన్యవాదాలు. దండమన్న నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మారెడ్డి గారు. మీరు అన్నట్టు చాలా బలంగా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాబోతున్నాడు, మా ప్రభుత్వం రాబోతుందని. ఏవైతే మీరు చెప్పిన సమస్యలు ఉన్నాయో బొల్లారంలో, ఆ సమస్యలన్నీ తీరాలి. పర్సనల్గా సంతోష లక్ష్మారెడ్డి గారికి బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా మంచి పొజిషన్ దక్కాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి. ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా, ప్రతిపక్ష కౌన్సిలర్గా ఉన్న సంతోష లక్ష్మారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. కౌన్సిలర్గా ఉన్న సంతోష గారు అదే చెప్తున్నారు, లక్ష్మారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా బొల్లారం ప్రజలు ఒక మార్పును కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు మొదలైపోయింది. కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్లేసి కాటా శ్రీనివాస్ గౌడ్ని గెలిపించేందుకు ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకో బాంబు పేల్చే ప్రయత్నం చేశారు. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి 4 కీలక నాయకులు, అందులో కౌన్సిలర్లు ఉన్నారు, కోఆప్షన్ మెంబర్లు ఉన్నారు, వాళ్ళంతా కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆ రోజు మిమ్మల్ని కూడా పిలుస్తాను అని చెప్పి ఒక సంచలన విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే లక్ష్మారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఎవరు జాయిన్ అవుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంత బలం పుంజుకోబోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.